తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఈ మీడియా సమావేశంలో బీఆర్ఎస్ సిరిసిల్ల నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు. సిరిసిల్ల నియోజకవర్గం నుంచి గెలిచేది నిలిచేది మళ్ళీ అందరితో కలిసి పనిచేసేది గౌరవనీయులు కేటి రామారావు గారు అని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే. కొందరు ఎగ్జిట్ పోల్స్ అంటున్నారు, కొందరు ఎగ్జాక్ట్ పోల్స్ అంటున్నారు. మేమేమంటున్నామంటే ఎగ్జాక్ట్ పోల్స్ అంటున్నాం. ఎగ్జాక్ట్ పోల్స్ అంటే వాస్తవంగా జరిగింది ఏంది, ప్రజలు ఎవరిని ఆశీర్వదించారు, ప్రజలు ఎవరిని దీవించారు అనేది అందరికీ తెలుసు. ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించారు, ప్రజలు బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలు బీఆర్ఎస్ పార్టీ అమలుపరిచిన సంక్షేమ కార్యక్రమాలను ఆశీర్వదించారు, దీవించారు. రాష్ట్రవ్యాప్తంగా కూడా అనేకమైన ఫేక్ సర్వేలు, అనేకమైన ఫేక్ సర్వేలు ఇచ్చిన ఫేక్ ఎగ్జిట్ పోల్స్ను ప్రచారం చేసి ప్రజలను అయోమయానికి గురి చేస్తూ ఉన్నారు. రెండు రోజులైతే బయటపడుతుంది ఎగ్జిట్ పోల్స్ను, అన్నిట్లను కూడా పటాపంచలు చేస్తూ సిరిసిల్లలో కాంగ్రెస్ మేనిఫెస్టోను కేటీఆర్ కాపీ కొడుతున్నారని సిరిసిల్ల కాంగ్రెస్ శాసనసభ అభ్యర్థి కేకే మహేందర్ని ఆరోపించారు. శాసనసభ ఎన్నికల్లో సిరిసిల్ల నియోజకవర్గాన్ని కూడా జరిగిన ఎన్నికల్లో పాల్గొన్న సిరిసిల్ల నియోజకవర్గ అన్న తమ్ములకు, అక్క చెల్లెళ్లకు, అలాగే మా పార్టీ శ్రేణులకు, నాయకులకు అందరికీ, వారితో పాటు మాకు సహాయ సహకారాలు అందించిన మీడియా మిత్రులకు, అధికార యంత్రాంగానికి, ఎందుకంటే కొంతమేర వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులకు లోనైనప్పుడు కూడా సాధ్యమైనంత మేర వారు సహకరించడానికి ప్రయత్నం చేశారు కాబట్టి వారికి కూడా, అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, సిరిసిల్ల ప్రజలు గత 10 సంవత్సరాల కేటీఆర్ గారి మంత్రిగా ఉన్న పరిపాలన చూసినారు. అంతకుముందు ఎమ్మెల్యేగా 5 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత ఆ యొక్క పనితీరును చూసి తీసుకొచ్చి ఈ ప్రాంతంలో మార్పు కోసం వారు తీర్పుని ఇవ్వడం జరిగింది. ఆ తీర్పు ఇప్పుడు సురక్షితంగా పెట్టెల్లో ఈవీఎంలో ఇవాళ అవన్నీ కూడా భద్రపడుతుంది జరిగింది. కొడారావుపేట మండలంలోని పలు గ్రామాల్లో పలువురిని పరామర్శించిన నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్. కొడారావుపేట మండలం నిజామాబాద్ నిమ్మపల్లి మరిమడ్ల గ్రామంలో మృతుల కుటుంబాలను వెమ్లవాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆది శ్రీనివాస్ పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో నెల 3వ తేదీన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సజావుగా జరిగేలా చూసేందుకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. వట్టెంల గ్రామంలో కార్యకర్తలతో కలిసి పోలింగ్ సరళిపై చర్చించి కార్యకర్తలతో మాట్లాడి అనారోగ్యంతో బాధపడుతున్న కర్రె కిషన్ రెడ్డిని పరామర్శించిన డీసీసీ అధ్యక్షులు వేములవాడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆది శ్రీనివాస్. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రంగు వెంకటేష్ గౌడ్, మాజీ సర్పంచ్ జీవన్ రెడ్డి, ఎదురుగట్ల సర్పంచ్ సోయినేని కరుణాకర్, వట్టెంల గ్రామ శాఖ అధ్యకులు గుడిసె శంకర్, వార్డు సభ్యులు సత్యం పరశురాములు ప్రసాద్,
సత్తిరెడ్డి మల్లారెడ్డి సత్యం ధర్మయ్య వట్టెంల గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. వట్టెంల విలేజ్లు ఉన్నాయి. కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కళాశాలలో కరీంనగర్ చప్పదండి మానకొండూరు హుజురాబాద్ స్ట్రాంగ్ రూమ్ లను సీల్ చేస్తున్న సందర్భంగా పరిశీలించిన ఎలక్షన్ అబ్జర్వర్లు మరియు ఎన్నికల అధికారి కలెక్టర్ పమేళా సత్పతి ఇవి ఇనాటి ఎలాటి న్యూస్. నమస్తే.